హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం 2019 శానిటేషన్ సెక్రటరీ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ పేపర్ పార్ట్ బి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేది చూద్దాం. ఇందులో దాదాపు 100 క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి. తర్వాత పార్ట్ ఏ 50 క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి వీడియో అనేది ఆల్రెడీ క్రియేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకసారి మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి వీడియో చూసిన అది లింక్ ఓపెన్ చేసినట్లయితే పార్ట్ ఏకి సంబంధించినటువంటి ఫస్ట్ 50 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. తర్వాత దీంట్లో నెక్స్ట్ ఒక 100 క్వశ్చన్స్ అనేవి దాదాపు 150 క్వశ్చన్స్ కవర్ అవుతాయి మొత్తం రెండు వీడియోస్లో కలిపి. తర్వాత వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. తర్వాత మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పోస్ట్ చేసేటువంటి వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇంకా ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 51 అంటే అందులో 50 క్వశ్చన్స్ కవర్ అయ్యాయి పార్ట్ వన్లో. సో ఇది పార్ట్ టూ కాబట్టి 51ని ఫస్ట్ క్వశ్చన్ లెక్క కౌంట్ చేయండి. కెటరాక్ట్స్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు అక్యుములేషన్ ఆఫ్ గెలాక్టిటాల్ ఇన్ గెలాక్టోసేమియా. 51 ఆన్సర్ 4. నెక్స్ట్ 52 చూసినట్లయితే ఇఫ్ ఏ ప్రోటీన్ హ్యాస్ 400 అమైనో యాసిడ్స్ వాట్ ఈస్ అప్రాక్సిమేట్ మాలిక్యులర్ వెయిట్. ఒక ప్రోటీన్కి 400 అమైనో యాసిడ్లు ఉన్నట్లయితే దాని అప్రాక్సిమేట్ మాలిక్యులర్ వెయిట్ ఎంత అవుతుంది అంటే 44,000 డాల్టన్స్. 44,000 డాల్టన్స్. నెక్స్ట్ 43, కోకోనట్ మిల్క్ కంటైన్స్ సైటోకైనిన్. కోకోనట్ మిల్క్లో ఏముంటుంది ఎక్కువగా అంటే సైటోకైనిన్. నెక్స్ట్ 54, ఆల్ఫా ఫెటోప్రోటీన్ లెవెల్ ఇన్ సీరమ్ ఈస్ ఇంక్రీస్డ్ డ్యూ టు. ఆల్ఫా ఫెటోప్రోటీన్ లెవెల్ ఇన్ సీరమ్ ఇస్ ఇంక్రీస్డ్ డ్యూ టు హెపటోమా. నెక్స్ట్ ది టర్మ్ పిహెచ్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై. పిహెచ్ అనే పదాన్ని ఫస్ట్ పరిచయం చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు లేదా ఫస్ట్ పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే సోరెన్సన్. 55 ఆన్సర్ 3, సోరెన్సన్. నెక్స్ట్ 56, హోమోజెంటిసిక్ యాసిడ్ ఈజ్ ఎక్స్క్రియేటెడ్ ఇన్ ద యూరిన్ ఇన్ ఆల్కాప్టోన్యూరియా. 56 ఆన్సర్ 3, ఆల్కాప్టోన్యూరియా. నెక్స్ట్ 57, 12 to 5 సైకిల్స్ ఆఫ్ పీసీఆర్ క్యాన్ యాంప్లిఫై. 57th వన్ ఆన్సర్ 2. నెక్స్ట్ 58, నియాసిన్ ఈస్ పిరిడిన్ 3-carboxylic యాసిడ్. నియాసిన్ ఈస్ పిరిడిన్ 3-carboxylic యాసిడ్. నెక్స్ట్ 59, న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్ వుడ్ బి రిడ్యూస్డ్ మోస్ట్ డైరెక్ట్లీ బై ద డెఫిషియన్సీ ఆఫ్ ఫోలిక్ యాసిడ్. దేని లోపం వలన న్యూక్లిక్ యాసిడ్ సంశ్లేషణ బాగా తగ్గుతుంది అంటే ఫోలిక్ యాసిడ్. నెక్స్ట్ 60, జెనెటిక్ మెటీరియల్ ప్రెజెంట్ ఇన్ పోలియో వైరస్ ఈజ్. పోలియో వైరస్లో ఉండేటువంటి జెనెటిక్ మెటీరియల్ ఏంటి, జన్యు పదార్థం ఏంటి అంటే SSRNA, సింగిల్ స్ట్రాండెడ్ RNA అంటారు. నెక్స్ట్ 61, బొటులినం టాక్సిన్ యాక్ట్స్ యాస్ న్యూరోటాక్సిన్. నెక్స్ట్ 62, అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎగ్జోటాక్సిన్ ప్రొడ్యూసింగ్ ఆర్గానిజం ఈజ్. కార్నిబ్యాక్టీరియం డిప్తీరియా. 62 ఆన్సర్ 1. నెక్స్ట్ 63, సూడోమోనాస్ డీనైట్రిఫికెన్స్ ఈస్ హెట్రోట్రాఫిక్ ఎరోబ్. 63 ఆన్సర్ 2. అండ్ 64th, ది మెథడ్ యూస్డ్ ఫార్ ఎన్యూమరేషన్ ఆఫ్ బ్యాక్టీరియోఫేజ్ ఈస్. ప్లేక్ ఎస్ఏ అంటారు. 64th ఆన్సర్ 3. నెక్స్ట్ 65, స్పాంటేనియస్ జనరేషన్ కాన్సెప్ట్ వాస్ డిస్ప్రూవ్డ్ విత్ ఎక్స్పెరిమెంటల్ అప్రోచ్ బై లూయిస్ పాస్చర్. స్పాంటేనియస్ జనరేషన్ కాన్సెప్ట్
ప్రయోగాత్మకంగా ఆమోదయోగ్యం కాదని నిరూపించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే లూయిస్ పాశ్చర్. 66. మెటబాలిక్ యాక్టివిటీ ఆఫ్ బ్యాక్టీరియల్ ఎండోస్పోర్ ఈజ్ నిల్. బ్యాక్టీరియల్ ఎండోస్పోర్ యొక్క మెటబాలిక్ యాక్టివిటీ అనేది అసలు ఉండదు. 67. ప్రెజెన్స్ ఆఫ్ మోర్ ఆర్గానిక్ మ్యాటర్ కంటెంట్ ఇన్ పొల్యూటెడ్ వాటర్ ఈజ్ ఇండికేటెడ్ బై మోర్ బీఓడి. 67 ఆన్సర్ 1, మోర్ బీఓడి. 68. డిసపియరెన్స్ ఆఫ్ బ్లూ కలర్ టేక్స్ మోర్ టైమ్ ఇన్ ఎంబీఆర్టీ ఆఫ్ మిల్క్ విచ్ ఇండికేట్స్ గుడ్ క్వాలిటీ ఆఫ్ మిల్క్. 68 ఆన్సర్ 1, గుడ్ క్వాలిటీ ఆఫ్ మిల్క్. 69. గ్లూకోనిక్ యాసిడ్ ఇస్ నాట్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ లాక్టోబాసిల్లస్. గ్లూకోనిక్ ఆమ్లం దేని వలన ఉత్పత్తి కాదు అంటే లాక్టోబాసిల్లస్. నెక్స్ట్ 70. యాక్టినోమైసిటీస్ ఆర్ గ్రామ్ పాజిటివ్ అండ్ ఫిలమెంటస్ ఎనరోబిక్. గ్రామ్ పాజిటివ్, ఫిలమెంటస్ అండ్ ఎనరోబిక్. 70 ఆన్సర్ 2. 71. మైక్రో ఆర్గానిజమ్స్ క్యాపబుల్ ఆఫ్ గ్రోయింగ్ ఆన్ మాలిక్యులర్ కార్బన్ డయాక్సైడ్ యాజ్ సోల్ కార్బన్ సోర్స్ ఆర్ లిథోట్రాఫ్స్. 71 ఆన్సర్ 3, లిథోట్రాఫ్స్. 72. బాసిల్లస్ థురింజియన్సిస్ ఈస్ యూస్డ్ యాజ్ బయోపెస్టిసైడ్. బాసిల్లస్ థురింజియన్సిస్ అనే దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తారు అంటే బయోపెస్టిసైడ్ లాగా దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. తర్వాత 73. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ మైన్ టెయిలింగ్స్ బై. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ మైన్ టెయిలింగ్స్ బై యాసిడ్ థయోబాసిల్లస్. 73 ఆన్సర్ 1, యాసిడ్ థయోబాసిల్లస్. నెక్స్ట్ 74. వన్, పెప్టిడోగ్లైకాన్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద సెల్ వాల్ ఆఫ్ బ్యాక్టీరియా. 74. పెప్టిడోగ్లైకాన్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద సెల్ వాల్ ఆఫ్ బ్యాక్టీరియా. నెక్స్ట్ 75. మైక్రో ఆర్గానిజం దట్ గ్రో యాట్ పిహెచ్ 8 టు పిహెచ్ 10.5 ఆర్ కాల్డ్ ఆల్కలిఫైల్స్. ఆల్కలిఫైల్స్. నెక్స్ట్ 76. మోస్ట్ కామన్ ఎయిర్ బోర్న్ ఎపిడెమిక్ డిసీజ్ ఈజ్. మోస్ట్ కామన్ ఎయిర్ బోర్న్ ఎపిడెమిక్ డిసీజ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్జా. గాలి ద్వారా జనాల్లో విస్తృతంగా వ్యాపించే వ్యాధి ఏది అంటే ఇన్ఫ్లుయెన్జా. 77. ఫాలోయింగ్ ఈజ్ యూస్డ్ యాజ్ వెక్టార్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్. అగ్రోబ్యాక్టీరియం. ఇది అంటే అగ్రోబ్యాక్టీరియం. నెక్స్ట్ 78. ది డిసీజ్ అవుట్ బ్రేక్ దట్ ఎఫెక్ట్స్ మెనీ మెంబర్స్ ఆఫ్ ఎ పాపులేషన్ ఇన్ ఏ షార్ట్ టైమ్ ఈజ్ కాల్డ్ ఎపిడెమిక్ డిసీజ్. ఏ డిసీజ్ అంటే ఎపిడెమిక్ డిసీజ్. 78 వన్ ఆన్సర్ 3. నెక్స్ట్ 79 చూసినట్లయితే, ఎయిర్ స్ట్రిప్పింగ్ ఈజ్ వెరీ ఎఫిషియంట్ ఇన్ ద రిమూవల్ ఆఫ్ వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఎయిర్ స్ట్రిప్పింగ్ ఈజ్ వెరీ ఎఫిషియంట్ ఇన్ ద రిమూవల్ ఆఫ్ వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్. నెక్స్ట్ 80. ది ప్రాసెస్ విచ్ కాజెస్ స్టేబుల్ డిస్పర్షన్ ఆఫ్ కొలాయిడల్ పార్టికల్స్ ఈజ్. ప్రాసెస్ విచ్ కాజెస్ స్టేబుల్ డిస్పర్షన్ ఆఫ్ కొలాయిడల్ పార్టికల్స్ ఈజ్ పెప్టిడైజేషన్. పెప్టిజేషన్. 80 ఆన్సర్ 2. నెక్స్ట్ 81. ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ మినరల్ ఫ్రమ్ ఎన్ అండర్ గ్రౌండ్ మైన్ విత్ ఎన్ ఓపెన్ స్పేస్ లెఫ్ట్ ఈజ్ స్టాపింగ్. 81 ఆన్సర్ 3, స్టాపింగ్. నెక్స్ట్ 82. టేస్ట్ ప్రొడ్యూస్డ్ బై మైక్రో ఆర్గానిజమ్స్ కెన్ బి రిమూవ్డ్ ఎఫెక్టివ్లీ బై పొటాషియం పర్మాంగనేట్. సూక్ష్మజీవుల ద్వారా ఉత్పత్తి చేయబడిన రుచిని సమర్థవంతంగా దేని ద్వారా తొలగించవచ్చు అంటే పొటాషియం పర్మాంగనేట్. నెక్స్ట్ 83. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ ఫ్లవర్స్ సొల్యూషన్. పొటాషియం ఆర్సినేట్. క్రింది వాటిలో దేనిని ఫ్లవర్స్ సొల్యూషన్ అంటారు అంటే పొటాషియం ఆర్సినేట్. నెక్స్ట్ 85. లైట్ ఇంటరాక్టింగ్ విత్
ice crystal suspended in the atmosphere is sun halo. సూర్యుని చుట్టూ కాంతి చక్రం అంటారు. నెక్స్ట్ 85 Wim Hof's tanks reduce suspended solids to 50 to 70%. నెక్స్ట్ 86 A comprehensive study of organisms and relation with surrounding is known as bionomics. నెక్స్ట్ 87 స్టడీ ఆఫ్ న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్ లేక్స్ ఈస్ లిమ్నాలజీ. స్టడీ ఆఫ్ న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్ లేక్స్ ఈస్ లిమ్నాలజీ. లిఫ్టింగ్ ఆఫ్ మోయిస్ట్ ఎయిర్ ఓవర్ మౌంటైన్స్ రిజల్ట్స్ ఇన్ ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్. 89 For the survival of fish in the river stream, the minimum dissolved oxygen is prescribed at 4 ppm. Next 90 A sewer that receives discharge from two or more sewers is known as a trunk sewer. Next 91 Itai disease is caused by the presence of which metal in the water? Cd, cadmium antaru. Itai disease is caused by the presence of this metal in the water, Cd, cadmium. Next 92 Biochemical oxygen demand measures dissolved oxygen needed by microbes to decompose organic waste. 93 If 2.5% solution of a sewage sample is incubated for 5 days at 20 degrees Celsius and depletion of oxygen was found to be 5 ppm, BOD of the sewage is 200 ppm. Then TO 200 ppm. Next 94 Which of the following ISO series deals with environmental management? ISO 14000. Next 95. Methemoglobinemia is caused by the presence of excess mercury in water. Neetilo adanapu mercury. 96 Mention the standard BOD3 value for treated effluent of common effluent treatment plant to dispose into inland surface of water. 50 mg per liter. 96th one ఆన్సర్ చూసినట్లయితే 130 mg/L. 96 ఆన్సర్ 1. నెక్స్ట్ 97 కాజ్ ఫర్ ఆల్గల్ బ్లూమ్స్ ఇన్ వాటర్ కోర్సెస్ ఆర్ ప్రెజెన్స్ ఆఫ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియన్స్ ఇన్ వాటర్. నీటిలో ఆల్గే వృద్ధి చెందుటకు కారణం ఏమిటి అంటే నీటిలో పెద్ద మొత్తంలో పోషకాలు ఉండడమే. 98 National Green Tribunal Act was enacted by Indian Parliament in the year 2010. National Green Tribunal Chattamnu Bharat Parliament Amalu Parichina Samvatsaram Edi Ante 2010. Next 99 In general, the term municipal solid waste is used to describe wastes from households, commercial establishments and institutions. 99 100 Biomedical Waste Management Rules 2016 has classified the biomedical waste into how many categories? 5 categories. Next 101 E-waste is absolute electronic equipment. E-waste ante ee ardham ante emti ante vaadukulo leni electronic parikaram ani ardham. Next 102 The least transboundary principle means
వేస్ట్ అనాలిసిస్ ఒకటి, ఎక్స్పోర్ట్ వేస్ట్ కానివ్వండి, ఇంపోర్ట్ వేస్ట్, వీటిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రెడ్యూస్ వేస్ట్. కనిష్ట ట్రాన్స్బౌండరీ సూత్రం అంటే ఏమిటి అంటే వ్యర్థము తగ్గించుట. నెక్స్ట్ 103, విచ్ కంపోస్టింగ్ మెథడ్ రిక్వైర్స్ లార్జ్ ఏరియాస్? మాన్యువల్ కంపోస్టింగ్. వాట్ ఆర్ ద 3 R's దట్ ఆర్ యూస్డ్ టు సేవ్ ఎన్విరాన్మెంట్? రెడ్యూస్, రీయూస్, రీసైకిల్. రెడ్యూస్, రీయూస్ అండ్ రీసైకిల్. నెక్స్ట్, పేపర్, కార్డ్బోర్డ్, టెక్స్టైల్స్, ప్లాస్టిక్స్ అండ్ వుడ్ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ కంబస్టిబుల్ రబ్బిష్? 105, ఆన్సర్ 4. నెక్స్ట్ 106, మెటల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ యాజ్ వేస్ట్ ఇన్ ఇండస్ట్రీస్ లైక్ ఎలక్ట్రోప్లేటింగ్. మెటల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ యాజ్ వేస్ట్ ఇన్ ఇండస్ట్రీస్ లైక్ ఎలక్ట్రోప్లేటింగ్. నెక్స్ట్ 107, which of the following improves efficiency of solid waste management? processing. Next 108, and which part of integrated waste management can be addressed at an individual level? Source reduction. 108, and answer 1, source reduction. Next 109, reticulopodia is also called మిక్సోపోడియా. రెటిక్లోపోడియాను ఇలా కూడా పిలుస్తారు, అంటే ఏ విధంగా పిలుస్తారు అంటే మిక్సోపోడియా అని కూడా అంటారు. నెక్స్ట్, నేమ్ ది మేల్ ఫ్రాగ్ దట్ క్యారీస్ ఇన్ ఇట్స్ స్పేషియస్ వోకల్ సాక్స్. రైనోడెర్మా. నేమ్ ద మేల్ ఫ్రాగ్ దట్ క్యారీస్ ఎగ్స్ ఇన్ ఇట్స్ స్పేషియస్ వోకల్ సాక్స్ అంటే రైనోడెర్మా. నెక్స్ట్ 111, ది ఎంజైమ్ దట్ ఫిల్స్ ది గ్యాప్ ఇన్ leading and lagging strands during replication of DNA is ligase. ANM and ligase. Next 112th one, following zooids are also called testers. Dactylozoids. Next 119, mycorrhiza represents a case of symbiosis. And mycorrhiza deeniki udaharana sahajeevanam. In Hardy-Weinberg equation of ఒకసారి చూడండి, దానికి ఆన్సర్ వచ్చేసి హోమోజైగస్ డామినెంట్ జీనోటైప్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ 115th, హౌ మెనీ టెస్టిక్యులర్ నెఫ్రిడా ఆర్ ప్రెజెంట్ ఇన్ లీచ్? Eleven pairs. Next 116th, the egg of frog is mesolecithal. Next 117th, new species formed from geographically isolated population is called allopatric speciation. Allopatric speciation. Next 118th, myogenic heart of pila has one auricle and one ventricle. Next, pale oyster Pinctadata belongs to పెలిసిపోడా లేదా ఈ విధంగా కూడా పిలుచుకోవచ్చు, పెలిసిపోడా. 119, ఆన్సర్ 4. నెక్స్ట్ 120, గ్రోత్ కర్వ్ ఫార్ హ్యూమన్ పాపులేషన్ ఈస్ ఎస్ షేప్డ్. మానవ జనాభా వృద్ధి రేఖ ఏ విధంగా ఉంటుంది, ఏ ఆకారంలో ఉంటుంది అంటే ఎస్ ఆకారం. నెక్స్ట్ 121, తలసేమియా ఇస్ ఆల్సో కాల్డ్ యాస్. తలసేమియాని ఇంకొక విధంగా ఎలా కూడా పిలుస్తారు అంటే కూలీస్ అనేమియా అని కూడా అంటారు. నెక్స్ట్ 122, లాటిస్ మోడల్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్ వాస్ ప్రపోజ్డ్ బై వోల్పర్స్. నెక్స్ట్ 123,
Trypsin attacks interior peptide bonds on carboxyl end of the following amino acid. Arginine. 123, answer 3, arginine. Next, 124. Identify the malarial parasite which is highly prevalent in the temperate zone. Highly prevalent in the temperate zone. Plasmodium vivax. Plasmodium vivax. 125. Tetrad stage is found in packeting stage. Tetrad stage is found in packeting stage. Next, 126. Out of the 5 enzyme reactions of urea cycle, how many reactions takes place in the mitochondrion? 126 answer is 2 reactions. 127. Human embryonic stem cells were first isolated by. Human embryonic stem cells were first isolated by Thomson. Next, 128. The resting membrane potential of a neuron is. Resting membrane potential of a neuron is 070 MV. Minus 70 MV. Next, 129. With respect to the fungal sexual cycle, choose the correct sequence of the events. 129 answer 3. Plasmogamy, karyogamy and meiosis. 130. In which plant does the anomalous secondary growth develop due to the formation of accessory cambium? Boyer habeae. 130 answer 3. Next, 131. The term meristem was coined by Nageli. Term meristem was coined by Nageli. 132. Difference between virus and viroid is absence of protein caught in viroid but present in virus. Virus ki viroid ki difference enti ante viroid lo protein coat anetundi undadu kani virus lo anedi untundi. 133. Water potential of pure water at standard temperature is equal to 0. 34. Deficiency symptoms of an element tend to appear first in anglers. It indicates that the element is relatively immobile. Which one of the following elemental deficiency would show such symptoms? Sulfur. 134 answer 1. Sulfur. Next, 135. Age of cycads is the Mesozoic era. Age of cycads is the Mesozoic era. Next, 136. Eutrophication of water bodies resulting in killing of fishes is mainly due to non-availability of oxygen. Non-availability of oxygen. Next, 137. Brady rhizobium type of rhizobium refers to slow growth showing rhizobium. 137 answer to slow growth showing rhizobium. 138. In which technique is PCR employed? RAPD. ఏ పద్ధతిలో PCR ని ఉపయోగించబడుతుంది అంటే RAPD. 139th one. Which of the following is not true of a eukaryotic cell? It has ATS type of ribosomes present in mitochondria. 139 answer 1. It has ATS type of ribosomes present in the mitochondria. Sir, so one kind ichina antlo wrong pair ni identify cheyamani icharu. Next, 140. Sickle cell anemia is an example of pleiotropy. Sickle cell anemia is an example for pleiotropy. Next, 141. Post-transitional or translational modifications takes place in endoplasmic reticulum. Deenilo post-anuvada marpulu jarugutayi. Deenilo jarugutayi ante endoplasmic reticulum. Next, 42. For the formation of one molecule of hexose sugar, how many turns of Kelvin cycle are needed?
6 terms of Kelvin cycle are needed. Next, 143. Which of the following molecule can be utilized for establishing early evolutionary process? Ribosomal DNA. 143, answer for ribosomal DNA. Next, 144. Which range of wavelength is called photosynthetically active radiation? 400 to 700. Next, 145. The nature of ribosome is rRNA. 46. Enzyme that is not found in the C3 plant is PEP carboxylase. PEP carboxylase. Next, 147. Carrageenan is present in Rhodophyce. Carrageenan is present in Rhodophyce. Next, 148. During germination of barley seeds, enzymes of mobilization of reserve material to develop embryo are secreted from alluron layer. 149. Which enzyme is an exopeptidase? Carboxyl peptidase A. Next, 150. Following microorganism regarded as natural genetic engineer? Answer to Agrobacterium tumefaciens. 150, answer to Agrobacterium tumefaciens. So this is 2019 exam connection to sanitation examination sambandhinchi question paper analysis. ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్లస్ ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళకు కూడా యూస్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.